నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, భక్తులకు సకాలంలో శ్రీవారి దర్శన కల్పనకు టీటీడీ చర్యలు. తిరుచి సేవలు కళ్యాణ వెంకటేశ్వరుడు, కోదండరాముడు, శ్రీనివాస మంగాపురం తిరుపతిలో ఆధ్యాత్మిక నందనం. శిల్పకళా సౌరభంతో అలరించే ఆధ్యాత్మిక నిలయం తిరుమల పాప వినాశన మార్గంలోని వేణుగోపాల స్వామి ఆలయం. విశేష కథనం. ఇలా వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల క్షేత్రం గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనిస్తోంది. వారాంతం కావడంతో శ్రీవారి దర్శనార్థం వేలాదిగా భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో సప్తగిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. క్యూలైను ఆలయం వెలుపలకు విస్తరించింది. భక్తులకు సకాలంలో త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించడానికి టీటీడీ యంత్రాంగం చర్యలు తీసుకుంది. అలాగే కంపార్ట్మెంట్లు, క్యూలైన్లలో శ్రీవారి దర్శనార్థం వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాద విభాగం సిబ్బంది ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలను అందిస్తున్నారు. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ప్రతి శనివారం తిరుచి సేవను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని సకల శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువుదేశారు. మేళ తాళాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. ఇక తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో తిరుచి ఉత్సవం జరిగింది. జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా వెలసిల్లుతున్న ఈ ఆలయంలో జరిగిన తిరుచి సేవలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని అర్చకులు సకల శోభితంగా అలంకరించి తిరుచిపై ఆసీనులను చేసి భాజ భజంత్రుల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. జై శ్రీరామ్ నామస్మరణలతో భక్తులు రామయ్య తండ్రిని సేవించారు. చారిత్రాత్మక పట్టణమైన చంద్రగిరిలో కొలువైన కోదండరామస్వామివారి ఆలయంలో ఈ నెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన ఈ ఆలయంలో 3 రోజుల పాటు జరగనున్న పవిత్రోత్సవాల గోడపత్రికను డిప్యూటీ ఈవో సుబ్రహ్మణ్యం ఆలయ ఆవరణలో ఆవిష్కరించారు. 27న అంకురార్పణతో మొదలయ్యే ఈ పవిత్రోత్సవాలు 30వ తేదీ మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన, చక్ర స్నానంతో ముగియనున్నాయి. తిరుమల క్షేత్రంలో ఎన్నో దర్శనీయ స్థలాలు శ్రీవారి భక్తులను తన్మయలం చేస్తున్నాయి. వాటిలో పాప వినాశన మార్గంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం ప్రాచీన క్షేత్రంగా పేరుగాంచింది. నిత్యం అభిషేకాలు, అర్చనలతో అలరారే శ్రీ వేణుగోపాల స్వామిని తిరుమల యాత్రకు వచ్చిన భక్తులు దర్శించి పునీతులవుతున్నారు. ఈ సందర్భంగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ప్రాశస్త్యంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న కథనం మీకోసం. తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో సుమారు 4 కిలోమీటర్ల దూరంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నెలవై ఉంది. తిరుమల నుంచి పాప వినాశనం వెళ్లే మార్గంలో ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ స్వాగత తోరణం భక్తులకు ఆహ్వానం పలుకుతుంది. ఈ స్వాగత తోరణంపై శ్రీవారు హదిరాం బావాజీతో పాచికలాడిన దృశ్యం మనోహరంగా దర్శనమిస్తుంది. స్వాగత తోరణానికి ఇరువైపులా శ్రీవెంకటేశ్వర స్వామి, వేణుగోపాల స్వామివారి విగ్రహాలు భక్తుల మదిని పులకింపచేస్తున్నాయి. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం రాష్ట్ర దేవాదాయ శాఖ పాలనా పరిధిలో ఉండగా పూజాధికాలు హదిరాంజీ మఠం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆలయ గాలిగోపురంపై నలుదిక్కుల శ్రీ లక్ష్మీ వరాహస్వామి, కాళీయమర్ధన శ్రీకృష్ణస్వామి, గోవర్ధన గిరిధారి, కుచేల శ్రీకృష్ణులు, వసుదేవ బాలకృష్ణులు, యశోదాకృష్ణులు, కంస సంహారం తదితర కృష్ణలీలా శిల్పాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఇక గర్భాలయంలో శ్రీ వేణుగోపాల స్వామివారు చిరుమందహాసంతో అపార కరుణా కటాక్షాలను తనను సేవించిన వారిపై కురిపిస్తూ అమృతధారిగా నిలవై పూజలందుకుంటున్నారు. స్వామివారి ఎదురుగా గరుడాళ్వార్ల సన్నిధి ఉంది. ఎంతో ప్రాచీనమైన ఈ ఆలయాన్ని 2008 నవంబర్లో పునరుద్ధరించారు.
నిత్య పూజలతో శోభిల్లే శ్రీ వేణుగోపాల స్వామి ధామంలో స్వామివారికి ప్రతిరోజు జలాభిషేకం, అలంకరణ, ధూపదీప నివేదనలు భక్తుల సభరితంగా నిర్వహిస్తున్నారు. ఇక శ్రావణ మాసంలో గోకులాష్టమి రోజు వేణుగోపాల స్వామివారి దివ్య మంగళమూర్తికి జరిగే పంచామృతాభిషేకం, విశేష పుష్పాలంకరణ చూసి తీరాల్సిందే. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7:30 వరకు వేణుగోపాల స్వామివారి ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. ఆలయానికి ముందు భాగంలో కొలువైన ఆంజనేయ స్వామివారిని భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. తిరుమల యాత్రకు వచ్చిన భక్తులు శ్రీ వేణుగోపాల స్వామివారిని దర్శించి పునీతులవుతున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి, www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్లోని వివిధ ఆలయాల్లో ప్రత్యేక అర్చనలు జరిగాయి. తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేకం జరిగింది. అలాగే శంకర మఠంలో అమ్మవారు కామధేను అలంకారంలో దర్శనమిచ్చారు. జంట నగర వాసులు ఈ ఉత్సవాల్లో పాల్గొని తన్మయులయ్యారు. హైదరాబాద్ నల్లకుంటలోని శంకర మఠంలో దసరా నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు కామధేనువు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని స్వర్ణాభరణాలు, కిరీటం, గజపూలమాలలతో సర్వాలంకార శోభితంగా అలంకరించారు. అనంతరం సహస్రనామార్చనల సహితంగా కుంకుమార్చనలు జరిపారు. హైదరాబాద్ మూసారాంబాగ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి స్నపన తిరుమంజనం జరిగింది. ఆశ్వయుజ మాసం శనివారం సందర్భంగా స్వామివారికి వివిధ పరిమళ ద్రవ్యాలతో చక్కగా అభిషేకం చేశారు. తులసిమాలలు, పసుపు, చందనంతో అలంకరించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపారు. అనంతరం సుదర్శన చక్రతాళ్వార్కు అభిషేకం చేసి హారతులిచ్చారు. ఇక చిక్కడపల్లి శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో విశేష అర్చనలు జరిగాయి. సంజీవిని పర్వతం, గద, చేతబూని ఆసీనుడైన ఆంజనేయ స్వామివారికి రజిత కవచం, సింధూరం, తమలపాకులు, పూలమాలలు, వడమాలలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అష్టోత్తర శతనామార్చనలు జరిపారు. అనంతరం రజిత సింహాసనంపై కొలువైన సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తిని పూలమాలలు, తులసిమాలలతో అలంకరించి అర్చనలు చేశారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తిలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 9 రోజుల పాటు శోభాయమానంగా జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున పార్వెట్టు ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి అమ్మవారిని అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో కొలువదేచి సకల శోభితంగా అలంకరించారు. అనంతరం పల్లకీపై కొలువదేచి శ్రీకాళహస్తి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగున ఆది దంపతులకు మంగళహారతలిచ్చారు. అనంతరం ఆలయానికి చేరుకుని పార్వేట ఉత్సవాన్ని జరిపారు. తిరుపతి కొర్లగుంట మారుతినగర్లో కొలువైన కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారికి అభిషేకోత్సవం జరిగింది. ఆలయంలో 9 రోజుల పాటు జరిగిన నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా అమ్మవారికి అభిషేకం చేశారు. గణపతి పూజ, కలస ప్రతిష్ట, కలస పూజలు నిర్వహించాక ఆ కలశాల్లోని పవిత్ర ద్రవ్యాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి శ్రీచక్రానికి మహాశాంతి అభిషేకం చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీశైల భ్రమరాంబిక ఆలయం దీక్షాదారులతో కిటకిటలాడింది. అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అధిక సంఖ్యలో దీక్ష స్వీకరించిన భక్తులు ఆలయానికి చేరుకుని దీక్ష విరమించారు.
ముందుగా దీక్ష సంకల్పాన్ని పఠించిన తరువాత మహాగణపతి పూజ చేసి స్వామి అమ్మవార్లకు షోడశోపచారాలను నిర్వహించారు. తరువాత ఆయా మంత్రాలను పఠిస్తూ అక్క మహాదేవి మండపంలో ఇరుముడులను సిద్ధం చేసి పూజలు చేశారు. భక్తులు ఇరుముడులను శిరస్సును ధరించి ఆలయ ప్రదక్షిణగా వచ్చి శ్రీ భ్రమరాంబికాదేవికి సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని శ్రీ కోనేటి రాయి స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో నిర్వహించిన స్వామివారి కళ్యాణం భక్తులను తన్మయలం చేసింది. సర్వాంగ సుందరంగా అలంకరించిన ఉభయ దేవేరుల సమేత కోనేటి రాయి స్వామివారి ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను కొలువదీర్చారు. విశ్వక్సేనారాధన, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ తదితర క్రతువులను పూర్తి చేశాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణలతో పులకించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని సంజీవనగర్లో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. ఆస్వీజ మాసం శనివారం సందర్భంగా వివిధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి వేడుకగా అభిషేకం చేశారు. తరువాత పసుపు చందనంతో స్వామివారిని అలంకరించి హారతిలిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామివారికి గరుడోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారిని స్వర్ణ పుష్పాలతో దివ్యంగా అలంకరించి గ్రామోత్సవం జరిపారు. ఈ ఉత్సవంలో భక్తులు కోలాటాలు, నృత్య ప్రదర్శనలతో స్వామివారికి భక్తి ప్రపత్తులతో నీరాజనాలు సమర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ కోటదుర్గ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజున అమ్మవారికి ఘటోత్సవం జరిగింది. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలతో పవిత్ర ద్రవ్యాలను నింపిన ఘట్టాలను వేపాకులతో అలంకరించి శిరస్సును ధరించి ఊరేగింపుగా కోటదుర్గ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఘటాల ఊరేగింపులు, భక్తుల విన్యాసాలు, విభిన్న వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని పురాతన శ్రీ దుబ్బ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో విశేష అర్చనలు జరిగాయి. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు చేసి సుగంధ పరిమళ పుష్పాలతో సర్వాంగ శోభితంగా అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. ఇక ఆలయ ఆవరణలోని వినాయక స్వామివారిని భక్తులు సేవించారు. అలాగే కరీంనగర్లోని పురాతన శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామివారికి అభిషేకాలు జరిగాయి. ఆకుపూజలు చేసి చందన అర్చనలు జరిపారు. భక్తులు రామబంటును సేవించి ఆలయ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఆవరణలోని నవగ్రహాలకు తైలాభిషేకాలు జరిపి దోష పరిహారార్థం పూజలు చేశారు. ఇక కరీంనగర్ తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో రామ్లీల జరిగింది. భక్తులు జమ్మి చెట్టుకు పూజలు చేసి రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని గొడుగుపాలెం ఉత్సవ శుభతో కాంతులేనింది. నగరంలోని వివిధ ఆలయాల నుంచి పార్వెట ఉత్సవానికి తరలివచ్చిన దేవతామూర్తుల దర్శనంతో భక్తులు ముగ్ధులయ్యారు. గంగా, అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి, రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి, సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి, ఆంజనేయ స్వామివారు వివిధ ప్రాంతాల నుంచి ఊరేగింపుగా పార్వేట మండపానికి చేరుకుని ఆరాధనలు అందుకున్నారు. అలాగే ఒంగోలులోని గీతా మందిరం కూడలి వద్ద పార్వేట ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి వందలాదిగా మధుర పదార్థాలను నివేదించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. వరంగల్లోని చారిత్రక శ్రీ భద్రకాళి దేవాలయం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. ఆలయంలో నిర్వహించిన భద్రకాళి సమేత భద్రేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం భక్తులను పరవశులం చేసింది. శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆలయంలో పూల తోరణాలతో ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్లను కొలువదీర్చి పలు వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్యధారణ క్రతువును నిర్వహించారు. వందలాదిగా భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవంలో పాల్గొని పునీతులయ్యారు. ఇక వరంగల్లోని గోవిందాద్రి కొండపై కొలువైన శ్రీ అభ్యాంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. ఈ కొండపై స్వయంభూగా వెలిసిన శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ ఆవరణలో ఉపాలయంగా వెలసిల్లుతున్న ఆంజనేయునికి శనివారం సందర్భంగా ఆకుపూజలు, సింధూరార్చనలు చేశారు. భక్తులు రామబంటును సేవించి తన్మయులయ్యారు. విజయవాడలోని శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు జరిగాయి. ఏకాదశి నాడు శివునికి అభిషేకం నిర్వహిస్తే శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.
ఈ సందర్భంగా అర్చకులు పంచామృతాలు విభూజితో విశ్వేశ్వరునికి అభిషేకం చేశారు. తరువాత నాగాభరణంతో స్వామివారిని అలంకరించి లింగాష్టకాలను పారాయణం చేశారు. ధూపం దీపం నివేదనలు హారతులు ఇచ్చారు. భక్తులు శివనామ స్మరణలతో స్వామివారిని సేవించారు. ఆశ్వీజ మాసం శనివారాన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆలయాలు భక్త శోభితంగా దర్శనమిచ్చాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక ఆరాధనలు సేవలను భక్తులు కనురారగాంచి ముగ్ధులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. చిత్తూరు సంతపేటలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఉపాలయంగా విలసిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారికి ఉదయాత్పూర్వమే ప్రత్యేక అభిషేకాలు చేసి సకల శోభితంగా పట్టువస్త్రాలు తులసి చామంతులతో అలంకరించారు. అనంతరం అష్టోత్తరాలతో అర్చించి 16 రకాల హారతులు సమర్పించారు. ఉపవాస దీక్షతో ఉన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. విజయవాడలోని గుణదలలో నిలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి తులసి దళార్చన జరిగింది. ఆశ్వీజ మాసం ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి అర్చనలు అభిషేకాలు చేశాక సహస్రనామాల సహితంగా తులసి పూజలు చేసి హారతులిచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ గిరికొండపై నిలవైన శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు తిరువీధి ఉత్సవంలో భక్తులను అనుగ్రహించారు. స్వామి అమ్మవార్లను సకల శోభితంగా అలంకరించిన అర్చకులు తిరుచిపై కొలువుదీర్చి తిరువీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించి తన్మయులయ్యారు. ఇక తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎస్ అన్నవరంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఎస్ అన్నవరం గ్రామస్తులు దాతలు సమర్పించిన బంగారంతో ఆలయ నిర్వాహకులు కిరీటాలు తయారు చేయించారు. ఆశ్వీజ మాసం శనివారం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నూతనంగా తయారు చేయించిన బంగారు కిరీటాన్ని పుష్ప పల్లకీపై ఉంచి పురవీధుల్లో ఊరేగించారు. సంప్రదాయ వస్త్రధారణతో మహిళలు కోలాటాలు ప్రదర్శిస్తూ ఉండగా పుష్ప పల్లకీపై స్వామివారు ఊరేగుతూ భక్తుల హారతులు అందుకున్నారు. విశాఖ హెచ్బీ కాలనీలో కొలువైన శ్రీ త్రిమూర్తిక వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కలకలలాడింది. శ్రీనివాసుని దర్శనార్థం భక్తులు విశేషంగా ఆలయానికి తరలివచ్చి క్యూలైన్లలో బారులు తీరారు. అర్చకులు స్వామివారికి నిత్య పూజలు నిర్వహించాక చక్కగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. విశాఖలోని ఎంవీపీ కాలనీలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తులసి పూజలు జరిగాయి. స్వామివారికి ప్రీతికరమైన తులసి దళాలతో సహస్రనామాల సహితంగా అర్చించారు. అనంతరం స్వామివారిని తులసి మాలలతో అలంకరించి నివేదనలు అర్పించారు. భక్తులు ఉత్సవ ప్రియుణ్ణి మనసారా సేవించి ధన్యులయ్యారు. అలాగే విశాఖలోని పాత డైరీ ఫారం సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారిని దర్శించుకుని భక్తులు దైవనామస్మరణలతో పరవశులయ్యారు. తిరుమలలోని నాదనీరాజన వేదికపై శనివారం మృదంగం లయ విన్యాసం కార్యక్రమం జరిగింది. చెన్నైకి చెందిన ఎన్ మనోజ శివ బృందం ప్రదర్శించిన మృదంగ లయ విన్యాసం భక్తులను అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.